ఎందుకు ఇస్తారు? అది ఇచ్చేసి మేము అభివృద్ధి అనుకుంటే మిగతా 75 మంది ఏం చేయాలి? కూర్చొని ఉండాలా? ఏ స్థాయికి వైసీపీ ప్రభుత్వం తప్పుడు మీద తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుందంటే, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్, మన ఏదో వైజాగ్లోనే నేను ట్వీట్ కూడా చేశాను, ఒక 12 ఏళ్ళ 11 ఏళ్ళ పిల్లడు, 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. అబ్బా కుర్రాడు వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ చేశారంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయి నుంచి ఒక 11 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లోడిని కూడా వాళ్ళు ఇరిటేట్ చేసే స్థాయికి వైసీపీ వెళ్ళిపోయింది. లేదంటే ఎవరు 10 ఏళ్ళు చదువుకోవాల్సిన పిల్లవాడు, ఊహించుకోండి, 10 ఏళ్ళ చదువు స్కూల్కి వెళ్ళాల్సిన కుర్రాడికి రోడ్డు మీదకి వచ్చి మా స్కూల్ మాకు ఇవ్వండి అని అనే స్థాయికి ఎందుకు తీసుకొచ్చారు మీరు? అది మంచి ప్రభుత్వ విధానం అంటామా దాన్ని? దానికి మీరు పాలాభిషేకాలు చేసుకుంటాం, బ్రిడ్జ్లు వేసేసాం, బ్రిడ్జ్ శంకుస్థాపనకి పాలాభిషేకాలు చేసేసుకుంటారు మీరు? ఒక బ్రిడ్జ్ చేసినందుకే, ఒక అనౌన్స్మెంట్కే కింద పడి గిలగిలగిల కొట్టేసుకున్న అవే మేము అద్భుతాలు చేసామని. అంటే ఏది అడగండి, ఇక్కడ ఏ పని అడిగినా కానీ మనకి ఏం మాట్లాడతారంటే, ప్రతిదీ కొద్దిమందే మాట్లాడతారు. మనం చేయాల్సిందల్లా, డెమోక్రసీ అంటే ఎటర్నల్ విజిలెన్స్ అంటాం, అంటే ఎప్పుడు డేగ కన్నుతో ఉంచాలి. హక్కులు ఉంటాయి కదా, స్వేచ్ఛ ఉంటుంది డెమోక్రసీలో. అందువల్ల ఏంటంటే ఎక్కువ తినేయడానికి ఇష్టపడిపోతారు. అందుకని మన లాంటి వాళ్ళు ఏం చేయాలి, ఒక డేగ కన్ను వేసి ఉంచాలి, ఎవడు దొబ్బేయకుండా, ప్రజల ఆస్తుల్ని దోచేయకుండా. మనం ఎప్పుడు ఒక డేగ కన్ను వేసి ఉంచితే తప్ప ఈ దోపిడీ ఆగదు. ఈరోజున మీరందరి మీద నాకు ఎందుకు అంత గౌరవం అంటే, ఒక పిలిపిస్తే 150,000 మంది వచ్చారు నిన్న, అందుకు నాకు మీరంటే గౌరవం. నాకు ఉన్నదల్లా ఈ రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధి మనకి చాలా ముఖ్యం. మీలో ఎంతమంది రేపు పొద్దున ఏ స్థాయి నాయకులు అవుతారో మీరు ఊహించలేరు. నేను మీకోసం ఉన్నాను ఇక్కడ, మీకోసమే నేను ఉంటా. చాలా అంటే ఎందుకంటే మీ నుంచి గొప్ప నాయకులు రావాలి. వార్డు స్థాయి నుంచి, ఒక వార్డును శాసించే స్థాయి నుంచి దేశాన్ని శాసించే నాయకులు మీలో ఉన్నారు. అది మీరు తెలియట్లా, మీరు బయటికి రావాలి. నేను మీకోసం ఉన్నాను, అందుకే పెట్టాను మీకోసం ప్లాట్ఫామ్ ఇది. మీరు వస్తారు ఒకరోజు, నాకు తెలుసు. స్వామి వివేకానంద చెప్పింది, ఒక నాకు 100 మంది యువకులను ఇవ్వండి, నేను ఈ దేశ దశాదిశాన్ని మార్చేస్తానని. ఊహించుకోండి, ఒక 100 మంది అవసరం లేదు, వార్డుకి ఒకడు ఉంటే చాలు. వార్డుకి ఒక్కడు చాలు. ఒక్క బలమైన జైన సైనికుడు ఉంటే వార్డు మారిపోతాయి. ఒక బలమైన నాయకుడు, ఒక చిన్న ఈ కార్పొరేటర్ స్థాయి ఏరియాలో ఉండి జరిగి దాని గుంటే అక్కడ అది మారిపోద్ది. ఒక బలమైన నాయకుడు నియోజకవర్గానికి ఉంటే నియోజకవర్గం తీర్థనులు మారిపోతాయి. జిల్లాకి ఒక్క బలమైన నాయకుడు ఉంటే జిల్లా స్థాయి మారిపోద్ది. ఎవడొచ్చి దోస్తాడు, ఎవడన్నా ధైర్యం చేయగలడా స్టీల్ ప్లాంట్ తీసుకెళ్ళడానికి? ఇంకా బలమైన నాయకులు లేరు. ఎల్లగానే చేతులు తడుముకుంటూ అక్కడ ఒక మన పార్లమెంట్కి ఎన్నిక అవ్వడమే అంతే ముఖ్య ఉద్దేశం తప్ప. మీకు గుర్తుందా, మీరు 22 మంది ఎంపీలు ఉన్నారు వైసీపీకి, వాళ్ళు ఎంతమంది పేర్లు గుర్తుంటే? ఒక రఘురామకృష్ణరాజు గారి పేరు తప్ప. మిగతా వాళ్ళ పేర్లు మనకు గుర్తుండవు, ఎందుకంటే వాళ్ళందరూ తెరలు కనుక మాట్లాడతారు. ఆ పదాలు వద్దాబ్బా, మళ్ళీ లేదు మాట్లాడతారు. వాళ్ళు గౌరవంగానే మాట్లాడదాం, ఎందుకంటే మనం వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు విమర్శిస్తుని చెప్పాను కదా, డెటాయిల్ పేస్టును ఆ ఫినాయిల్ మౌత్ వాష్ ఇవ్వండి. వాళ్ళు విమర్శించినవ్వండి. ఎందుకు నేను విమర్శకి అలాంటి పిచ్చి విమర్శలకి నాకు చాలా మంచి భాష ఉంటుంది అలాంటిది. చీరాల గోపా మనం అంటే ఉంగల్లో పెరిగినోడు కదా, నాకు మంచి భాష ఉంటుంది నా లోపల. ఎందుకు మాట్లాడినా కూడా చెప్తా, ఎందుకు మాట్లాడినంటే వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడతారు. వారు డైవర్ట్ చేసినప్పుడల్లా ఆ డెటాల్ పేస్ట్ను ఆ ఫినాయిల్ మౌత్ వాష్ పంపించండి వాళ్ళకి, వాళ్ళు కడుక్కుంటారు. అందుకని మీరు ఆ మాటలు పట్టించుకోకుండా మనం ఏం చెప్పడం, వాళ్ళు పాయింట్ మీదకి ఓకేనా? ఏదో పెద్దది మిస్ అయిపోయింది.
ఓకేనా? థ్యాంక్ యూ. అది అందుకని వారి మాటలు మనం పాయింట్ మీద పట్టుకుంటాం, వాళ్ళని వాళ్ళు పాయింట్ దాటేస్తూ ఉంటారు. ఎందుకు మనం తిట్టేసి వ్యక్తిగతంగా మీ కోపం రావాలని. ఇందాక మన విజయ్ చెప్పినట్టుగా గీతలు మనకి నువ్వు ఏ అటు గీత దాటి తీసుకెళ్తుంటాడు టాపిక్లో. నువ్వు గీతలోకి రా, నువ్వు గీతలోకి రా, పాయింట్లోకి రా. మేము అడిగిందే నువ్వు చెప్తుంది ఏంటి అవసరం, మేము విన్నాం. ఎంత అంటే అర్జునుడు లక్ష్యాన్ని ఎలా పెట్టి కొడతాడో అలాగే మనం మన లక్ష్య సాధన మార్పు, వాళ్ళ దోపిడీని అరికట్టాలి. ఇంతే మన లక్ష్య సాధన. అందుకని అసలు భయపడకుండా వాళ్ళని పాయింట్లోకి పట్టుకురండి. వాళ్ళు వార్డు స్థాయి వైసీపీ నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వైసీపీ నాయకుల దాకా ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనందరం కలిసి ఉన్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వారి మన సమూహ బలం ముందు, మన పోరాట బలం ముందు వారి కండ బలం ఎంత, వారి గుండాల బలం ఎంత. మనందరం ఒకసారి ఇలా చూస్తే కాలిపోయిన వాళ్ళంతా మీరు భయపడతారండి. ఆంధ్రకేసరి ప్రాంతం ఇది, టంగుటూరు ప్రకాశం పంతులు ప్రాంతం ఇది, తెన్నేటి విశ్వనాథం ప్రాంతం ఇది. మనకు ధైర్యం ఏంటి, మనకి ఎంత ధైర్యం ఉండాలి మనకి. అందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం పోరాటం చేయాలంటే సమస్య ఎక్కడ ఉంటుందంటే, ఒక పార్టీని నడపడంలో కానీ పోరాటం చేసే సమస్య ఎక్కడంటే మనలో మనం కొట్టేసుకుంటాం ఫస్ట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనేవాళ్ళు, ఏదన్నా సరే వెల్త్ క్రియేషన్ జరగాలంటే ముందు వెల్త్ అనేది ఉండాలి కదా అని. సంపద ఉంటే సంపదని పంచగలం అని, సంపద లేకుండానే సృష్టించగానే కొట్టేసుకుంటే ఎట్లా. అలాగే అసలు అధికారంలో రాకుండానే మనం ఒక పార్టీ నిర్మాణాన్ని సరిగ్గా పెట్టకుండానే మనలో మనం కొట్టేసుకుంటామేంటి. నేను ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించి కమిటీలను కూడా ఎందుకు వెంట వెంటనే వేయలేదు, నాకు చాలా 5-6 కంప్లైంట్లు వచ్చినాయి నాకు. అవి చూశాను, వాటి చదవగా నాకు ఏమనిపించింది, ఒకసారి నేను అందరితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి, నేను ఒక్కనే ఇన్ని వేల మందితో మాట్లాడలేను కాబట్టి ఒక త్రిసభ్య కమిటీ, స్టేట్ లెవెల్లో ఒక త్రిసభ్య కమిటీ నేను పంపిస్తాను ఇక్కడికి. ప్రతి నియోజకవర్గంలో నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా మేము ఈ కమిటీని వేస్తున్నాం, మీకు ఆమోదయోగ్యమైన, మీకు ఇబ్బంది ఉందా, వీళ్ళు ఎవరు పనిచేసే వాళ్ళు ఉన్నారా, పని చెయ్యని వాళ్ళు ఉన్నారా, కేవలం అంటే ప్రతి నియోజకవర్గాన్ని చేశాను. కానీ ఉత్తరాంధ్ర సరైన పనిచేసే వాళ్ళని గుర్తించకపోతే పట్టు కోల్పోతాం ఇక్కడ. అందుకే నేను పనిచేసేవాళ్ళు, నిలబడేవాళ్ళు, దమ్మున్నవాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు కావాలి. దానికి నేను ఒక త్రిసభ్య కమిటీని పంపిస్తాను, మా నాయకులు అర్హం కారణం గారిని కూడా పంపిస్తాను దాంట్లో. అందుకే నాకు చాలా గౌరవం అయినంటే, అలాగే ఇంకొక ఇద్దరిని నేను సెలెక్ట్ చేసి ముగ్గురిని పంపిస్తాను. మీరు చెప్పండి, వైజాగ్ రూరల్గా విశాఖపట్నం రూరల్ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా, విజయనగరం విశాఖ అర్బన్ దాకా వీళ్ళు మాట్లాడి మీరు చెప్పిన తర్వాత ఎక్కువ మంది, అట్లీస్ట్ 70% మంది ఆమోదం తెలిపితే నేను అది ఆ రిజల్ట్ ఆ లిస్ట్ అప్పుడు రిలీజ్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా ముఖ్యమైన, ఎందుకంటే 150,000 మంది జనం ఒక పిలిపిస్తే వచ్చినప్పుడు 2024లో మనము వైసీపీని ఓడగొట్టాలంటే మనలో ఐక్యత ఉండాలి, మనలో బలమైన నాయకులు బయటికి రావాలి. ఇది పోరాటం నాకు తెలుసు. ఎవడైనా మనల్ని ఎందుకు ఎదగనిస్తాడు, ఏ పార్టీ మనల్ని ఎదగనివ్వడానికి, కొత్తోడు ఒకటి వస్తారంటే ఎందుకు ఎదగనిస్తారు, ఎదగనివ్వరు. అవసరమైతే కొంతమంది కలిసిపోతారేమో మనల్ని దెబ్బ కొట్టడానికి. కానీ జనసేన రిప్రజెంట్ చేస్తుంది కొత్త తరాన్ని, నవతరాన్ని.